విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల 28వ తేదీన నిర్వహించే ఒకరోజు నిరాహార దీక్షకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘ ప్రజలంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె బ్రహ్మయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణుల పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో తమ సంఘానికి సంబంధించిన ఎంతోమంది వ్యక్తులు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమయ్యారని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ తమ పట్ల మొండి వైఖరి వహిస్తోందని, ఈ నెల 28న హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం యొక్క సమావేశం మహబూబ్నగర్ జిల్లా, ఇది ప్రిపరేటరీ మీటింగ్. 28 తారీఖు నాడు 10 గంటలకు ఇందిరా పార్క్లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ యొక్క నిరాహార దీక్ష, ఒకరోజు నిరాహార దీక్ష ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వబ్రాహ్మణులకు ఒక్క పైసా కూడా కేటాయించకుండా మా వాటా మా పర్సంటేజ్ మాకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకుండా ఇటు కార్పెంటర్లు కానివ్వండి, ఇక్కడ వెల్డర్లు కానివ్వండి, ఇక్కడ సున్నకారులు కానివ్వండి, ఇక్కడ కమ్మరులు పంచదాయులు అందరికీ కూడా ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వన ప్రభుత్వం. కాబట్టి మేమంతా కలిసి 28 నాడు ఇందిరాపార్క్ దగ్గర నిరసన తెలియజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుండి ప్రజలందరూ కదలి 10 గంటలకు ఇందిరాపార్క్ దగ్గర సమావేశం జరుగుతుంది. అది ప్రజాసమ్మయుతంగా మా యొక్క నిరసన తెలియజేయడానికి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా యొక్క విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఐక్య సంఘం ప్రిపరేటరీ ఎట్లా పోవాలి ఎట్లా చేయాలని ఒక ప్రిపరేటరీ సమావేశం చేసుకుంటున్నాం. కానీ ప్రభుత్వానికి మేము ఎప్పటి నుంచో మద్దతుదారులం ప్రభుత్వానికి. మా మమ్మల్ని చూసే టైం ఈ బడ్జెట్లో వస్తుంది. మాకేదో విశ్వబ్రాహ్మణ కార్పొరేషను, విశ్వబ్రాహ్మణ బంధు, విశ్వబ్రాహ్మణుడు కరెంటు వేరే కులాలు కూడా ఇస్తున్న సందర్భంగా మాకు కూడా ఆ కరెంటులో రాయితీలు 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇవ్వాలి. ఇలాంటి డిమాండ్లన్నీ కూడా అక్కడ చర్చించి మేమేదో గుంతమ కోరికలేము కోరుతలేము, ఇతరులకు ఇచ్చిన లబ్ధి మాకు కూడా ఇవ్వాలని ఒక బీద విశ్వబ్రాహ్మణ కూడా విశ్వబంధు వీళ్లకు ప్రభుత్వపరంగా రావాల్సిన రాయితీల గురించి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరు కూడా జిల్లా నుంచి వేల సంఖ్యలో ఇందిరాపార్క్ తరిగిపోతాం అనే సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు కె అంజయ్యచారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వము విశ్వబ్రాహ్మణ్ని గుర్తించలేదు. విశ్వబ్రాహ్మణులకి ఎవరికి గుర్తింపబడినట్లు ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అన్ని కులాన్ని సరిచూసుకుంటాని విశ్వబ్రాహ్మణులకి ఇంతకుముందు కూడా 200 కోట్లు ప్రకటించడం అని చెప్పిండ్రు. కానీ ఈ బడ్జెట్లో మాత్రం విశ్వబ్రాహ్మణులకి ఏమీ ఇవ్వనందుకు రేపు 28 నాడు విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలుపుతాము. ప్రభుత్వం దృష్టికి ఈ మెసేజ్ అన్న ప్రభుత్వం దృష్టికి పోయి విశ్వబ్రాహ్మణులకి మంచి కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి
విశ్వబ్రహ్మలకు ఏం కావాలనో అన్న ఇంతకుముందు ఇచ్చిన మాటనే వేరే మాట కాదు, ఇంతకుముందు ఆల్రెడీ ఇంతకుముందు మాట ఇచ్చిండు విశ్వబ్రహ్మలకు ఇస్తున్నామని అదే మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటూ, నా పేరు కొండోజు రామాచారి, పట్టణ సున్నకర సంఘ అధ్యక్షుడు. సంఘము మహబూబ్ నగర్ జిల్లా కార్యవర్గానికి మరియు ఈ సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సమావేశంలో మేమందరం ఇంతకుముందు చర్చించిన విషయాలు ఏమంటే, విశ్వబ్రాహ్మణులు తెలంగాణ ఉద్యమంలో మలిదశలో ఉద్యమానికి ఊపిరిలున్న శ్రీకాంతాచారి ఉద్యమానికి ఊపిరినిచ్చి తన ప్రాణత్యాగం అందించిన విశ్వబ్రాహ్మణులు జాతికి చెందినవాడు. అదేవిధంగా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ బీసీలలో అత్యంత వెనుకబడిన వారుగా కొనసాగుతూ తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిలో ముందుకెళ్తామని ఆశపడ్డాము, కాకపోతే ఇంకా అలాగే వెనుకబడిన వారిగానే అత్యంత దారిద్ర్యంలోకి నెట్టివేయబడుతున్నాము. ఈ బీసీలకు సంబంధించి ఒక తెలంగాణ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పరిచి మమ్మల్ని అందరినీ ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని ఎంతో ఆశించినాం తెలంగాణ వచ్చిన తర్వాత. అదేవిధంగా ఈ ప్రతి బడ్జెట్లో ఇంతవరకు జరిగిన బడ్జెట్లలో కనీసం ఒక ఆశ కల్పించే విధంగా ఏదో ఒకటి కేటాయింపు జరిగేది. ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపు జరిగినా ఏమి ఇంతవరకు అయితే శాంక్షన్స్ కాలేదు. ఈ బడ్జెట్లో కనీసం కేటాయింపులు కూడా ఏది జరగలేదు. కాబట్టి ఈ విషయంపై నాయకులందరూ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ద్వారా హైదరాబాదులో ఒకరోజు నిరసన తెలియజేస్తూ, నిరాహార దీక్ష తెలియజేస్తూ ప్రభుత్వం దృష్టికి మా యొక్క అవసరాలను తీసుకెళ్లాలని విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం తరఫున నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా 28వ తారీఖు నాడు హైదరాబాదులో విశ్వబ్రాహ్మణ నాయకులందరూ కదిలి వచ్చి ఆ నిరసన దీక్షలో పాల్గొని ప్రభుత్వం దృష్టికి ఈ విశ్వబ్రాహ్మణుల యొక్క సమస్యలను తీసుకెళ్ళి వాటికి ప్రోత్సాహాలను ఇస్తూ వారిని ఆదుకోవాల్సిందిగా కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకులందరూ విశ్వబ్రాహ్మణ జాతి అభివృద్ధి కోసం నాయకులందరూ కృషి చేస్తూ తమ వంతు బాధ్యతగా ఆ రోజు ఆ నిరసనలో పాల్గొనవలసిందిగా మీడియాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నేను ప్రధాన కార్యదర్శి విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘానికి నమస్కారం. ఈ సమావేశ ఈ కార్యక్రమంలో ఐక్య సంఘం జిల్లా అధ్యక్షునిగా, మరి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఈరోజు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు సమస్యలపైన ఈరోజు మరి విశ్వబ్రాహ్మణుల విశ్వకర్మలకు ఎలాంటి ప్రభుత్వము గుర్తింపు ఇవ్వకుండా మరి ఎక్కడ కూడా విశ్వకర్మలను నిర్లక్ష్యంగా ఇచ్చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కాకుండా మరి ఎప్పుడు కూడా ధర్నాలు కానీ కార్యక్రమాల్లో కానీ గత ఉద్యమాల్లో కూడా మరి పూర్తి స్థాయిలో సహకారాలు అందించిన జాతి, మరి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ కోసం అన్ని జాతుల కంటే మరి మా జాతిలో ఎక్కువ ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. మరి ఈరోజు జాతిని నిర్లక్ష్యం చేసుకుంటూ ఎలాంటి బడ్జెట్లా కేటాయించకుండా ఇక్కడ పెన్షన్ విషయంలో కానీ మరి కార్పొరేటర్లు చాలా ఇబ్బంది పడి వాళ్ళు షామిల్స్ కోత లేక కట్టెలు లేక కట్టె మిషన్ లేక మరి రకరకాలుగా ఇబ్బందులకు గురై కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈరోజు స్వర్ణకార్ల విషయానికి వస్తే మరి ఇక్కడ నుండే వచ్చిన బెంగాలీ వర్క్స్ ఇక్కడ వాళ్ళు అన్ని క్యాస్ట్లకు దాంట్లో ప్రోత్సాహం ఇచ్చి మరి మా జాతికి ఎలాంటి సౌకర్యాలు లేకుండా మరి షాపు రెంట్లు కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ మరి ఏ విషయాన్ని చూసుకున్నా దీన్ని నిర్లక్ష్యం చేస్తుంది. మరి జాతిని గుర్తించలేదు తెలంగాణ వచ్చినాక తర్వాత తెలంగాణ వస్తుందని చెప్పి చాలామంది త్యాగాలు చేసి మరి ప్రొఫెసర్ జయశంకర్ వారి ఆశయాలకు అనుగుణంగా మా జాతి చాలా రకాలుగా ముందుకు ఇచ్చి పనిచేసింది. మరి తెలంగాణ ఈరోజు వచ్చిన తర్వాత మా జాతిని నిర్లక్ష్యంగా చూస్తున్న ప్రభుత్వాన్ని మరి ఈరోజు ప్రభుత్వం మహిళలను గుర్తించి గతంలో ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 250 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి మాట తప్పింది ప్రభుత్వం ఈరోజు. మరి ఎలాంటి గుర్తింపు లేకుండా జాతికి ఎలాంటి నామినేటెడ్ పోస్టులు లేకుండా మరి అన్ని జాతులను దృష్టిలో పెట్టుకున్నట్లు మా జాతి మీద సవిత తల్లి పోరు చూపిస్తుంది. మరి జాతిని నీ ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు
28 రోజు మరి రాష్ట్ర అధ్యక్ష పిలుపు మేరకు ఆ రోజు నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం నిరాహార దీక్ష కూడా కంటిన్యూ వారం రోజులకు మేము పర్మిషన్ అడిగితే దాంట్లో కూడా మాకు ఒక రోజు పర్మిషన్ ఇచ్చి మరి ఆ రోజుతో ముగింపు చేయాలన్న ఉద్దేశంతోన మరి జాతిని ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతోన జాతి చాలా కష్టతోన ఇబ్బందులతోన కష్టాలతోన మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వం ఈరోజు గుర్తించాలన్న ముఖ్య ఉద్దేశంతోన ప్రభుత్వం దృష్టికి రావాలన్న ఉద్దేశంతోన మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందరు కూడా మీడియా పరంగా ఈరోజు తెలియజేయడం ఏంటంటే మరి ఆ రోజు మరి నిరాహార దీక్షల జిల్లా నాయకులు అందరూ పాల్గొంటారు. మరి ఇక్కడ గ్రామస్థాయిలోకి వెళ్ళి మండల స్థాయిలోకి వెళ్ళి అందరు కూడా పాల్గొనాలని చెప్పి ఈ మీడియా పరంగా అందరికీ మీకు తెలియజేస్తున్నాను. మరి జాతిని కూడా ఈరోజు నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి అన్ని పార్టీలు కూడా గుర్తించాలి. ఈ జాతిని ఎలాంటి అన్యాయం జరుగుతుంది, జాతికి ఎట్లాంటి ఇచ్చేస్తుంది అనేది మరి మీరందరూ గమనించాలి. తెలంగాణ కోసం అవర్నెస్లు కృషి చేసిన మా జాతిలో చాలామంది బిడ్డలు మరణించడం జరిగింది. మరి ఈరోజు పెన్షన్ వ్యవస్థలో కానీ మరి హౌసింగ్ విషయంలో కానీ ఎలాంటి ప్రభుత్వ రకంగా అయినా మాకు లబ్ధి జరగలేదనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ రోజు నిరసన తెలియజేస్తూ మరి ఆ రోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఒకరోజు మనకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి జిల్లా నాయకులు మండల నాయకులు అందరూ కూడా మరి పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ మరి పత్రికా మిత్రులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున మా జాతికి ముందుకు తీసుకుపోయి మరి మీ ద్వారా మాకున్న సమస్యలను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో చాలామంది చాలా రకాల బాధలు ఉన్నారు. మరి 28కి అందరూ రావాలని చెప్పి మరి అందరూ పాల్గొనాలన్న ముఖ్య ఉద్దేశంతోన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ జై విశ్వకర్మ జయ విశ్వ